हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे तलस्नानं चेसे मुंदु कच्चितंगा इला चेसि चूडंडी कच्चितंगा 100% मी जुट्टु अनेदी चाला चाला పొడవుగా పెరుగుతుందన్నమాట. జుట్టు ఊడిపోవడం రాలిపోవడం అన్ని రకాల సమస్యలు అయితే కనుక మనం పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ మంచిగా పెరగాలి, దృఢంగా పెరగాలి, నల్లగా పెరగాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే అన్నమాట. నిజంగా మీ హెయిర్ అనేది మంచి కలర్లోకి సిల్కీగా పెరుగుతుందన్నమాట. చాలా చాలా షైనీగా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసి ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత వాటర్ కొంచెం లైట్గా వేడైన తర్వాత టీ పొడి వేసుకోండి. మీ దగ్గర ఉన్న ఏ టీ పొడి అయినా పర్లేదు అన్నమాట. టీ పొడిని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి. టీ పొడి అనేది మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ అనేది చక్కగా పొడవుగా పెరుగుతుంది, అలాగే ఏంటంటే మంచి కలర్లోకి వస్తుంది అన్నమాట. హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవడానికి కూడా హెయిర్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఏంటంటే హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా అవుతుంది. చాలామందికి హెయిర్ గరుగ్గా ఉంటుందన్నమాట, నచ్చదు. అలాంటి వాళ్ళు టీ పొడిని యూజ్ చేయడం వల్ల చక్కగా మీకు ఏమవుతుందంటే సిల్కీగా పెరుగుతుందన్నమాట హెయిర్ అనేది, చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఒక స్పూన్ వరకు మీరు వేసుకోండి టీ పొడిని. తర్వాత ఏంటంటే హెయిర్ అనేది మంచిగా పెరగాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా నెలకి 2 సార్లు అయినా సరే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ప్యాక్స్ యూజ్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. హెయిర్ పాడవకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెయిర్ అలా వదిలేయొద్దు, ఏమీ యూజ్ చేయకుండా. ఎందుకంటే మనం ఎండలోకి వెళ్తూ ఉంటాము కొన్నిసార్లు, కాబట్టి హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఆరోగ్యంగా పెరుగుతుందన్నమాట. చక్కగా మంచిగా ఒత్తుగా బలంగా పెరిగేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. మెంతులు అనేవి హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ముఖ్యంగా హెయిర్ని నల్లగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, హెయిర్కి కావాల్సిన పోషణ అందిస్తుంది. అలాగే ఏంటంటే హెయిర్ అనేది మంచిగా గ్రోత్గా అవడానికి, అలాగే జుట్టు చిట్లిపోకుండా ఉండడానికి, అలాగే జుట్టు అనేది చివళ్ళు చాలామందికి చిట్లిపోతూ ఉంటుంది, నుదుటి దగ్గర కూడా హెయిర్ రాదనమాట లేడీస్కి, అలాంటి వాళ్ళు యూజ్ చేయడం వల్ల మెంతులు మంచి రిజల్ట్ ఉంటుంది. అబ్బాయిల్లో కూడా బట్టతల సమస్యను పోగొట్టుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో కూడా మీకు ఎటువంటి తెల్ల జుట్టు సమస్య కూడా రాకుండా ఉండడానికి మనకి మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. తెల్ల జుట్టు సమస్యను పోగొట్టుకోవచ్చు, జుట్టు చక్కగా నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి కూడా మనకి మెంతులు చాలా చాలా అద్భుతంగా అయితే కనుక మనకి పనిచేస్తాయన్నమాట. కాబట్టి మెంతుల్ని అయితే కనుక మీరు 1 స్పూన్కు వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ అయితే కనుక బాగా మరిగించుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మనం వేసుకున్న వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. మినిమం ఒక 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకోండి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే ఒక గిన్నెలోకి అయితే కనుక తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ని అయితే గిన్నెలోకి తీసేసుకున్నాను. చక్కగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది, అలాగే ఏంటంటే నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నది హెయిర్కి కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోండి. స్ప్రే బాటిల్లో కానీ లేదనుకుంటే ఏదైనా చేత్తో అయినా సరే కాటన్తో అయినా సరే బాగా అప్లై చేసుకోండి. కుదుల నుంచి చివరి వరకు అప్లై చేసుకొని మినిమం 1-2 అవర్స్ ఉంచుకొని తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుగాయలతోనే తలస్నానం చేయండి. ఇలా మీరు వారంలో కనీసం 1-2 సార్లు కనుక ఈ టిప్ యూజ్ చేస్తే 100% మీ జుట్టు చాలా చాలా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.